రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఉన్న చోటే పనులు అవుతాయి. వేరే వాళ్ళు ఉన్న చోట ఏ పని కాదు. అపోజిషన్ వాళ్ళను తమ పార్టీలోకి లాక్కోవడానికి నిధుల అంశాన్ని అస్త్రంగా వాడతారనే విమర్శలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఒకటి రెండు నియోజకవర్గాల్లో మంత్రుల సిఫార్సు కంటే అపోజిషన్ ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రయారిటీ ఇస్తున్నారట. ఇలా లెటర్ పంపగానే అలా అప్రూవల్ వస్తోందట. ఆ కథ ఏంటో చూద్దాం రండి. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు నిధుల విషయంలో చాలా విమర్శలు వస్తుంటాయి. అధికార పార్టీ తమకు నిధులు ఇవ్వడం లేదని మండిపడుతుంటారు ఎమ్మెల్యేలు. అయితే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో వ్యవహారం పూర్తిగా డిఫరెంట్ గా ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. కొందరు మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే కూడా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సిఫార్సులకు చాలా వేగంగా అప్రూవల్ వస్తోందట. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పంపిన దళిత బంధు లిస్టును సర్కార్ చాలా వేగంగా ఫైనల్ చేసిందని టాక్. వాళ్ళిచ్చిన లిస్టులో ఒక్క పేరు కూడా తీసేయకుండా సీఎం ఆమోదముద్ర వేశారట. మంత్రుల సిఫార్సుల కంటే కూడా వీరిచ్చిన లెటర్లకే ఫాస్ట్ గా అప్రూవల్ వస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా ఆ ఎమ్మెల్యేల దగ్గరికే వెళ్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో మరియమ్మ లాకప్ డెత్ ఇష్యూలోనూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంటర్ అయ్యాకే బాధిత కుటుంబానికి సర్కార్ సాయం చేసిందనే టాక్ ఉంది. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే జిల్లా మొత్తం పవర్ చూపిస్తున్నారట. జిల్లా మొత్తంలో ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆయన వైపే చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏ పని కావాలన్నా సర్కార్ నుంచి పెండింగ్ బిల్లులు వసూలు చేసుకోవాలన్నా ఇప్పుడు అందరికీ ఆ ఎమ్మెల్యేనే దిక్కయ్యారట. మిషన్ భగీరథ బిల్స్, సీఎం రిలీఫ్ ఫండ్, ఇతర కాంట్రాక్టు పనుల పెండింగ్ బిల్స్ లెటర్స్ ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎండార్స్ చేస్తే అధికారులు కూడా ఆగమేఘాల మీద క్లియర్ చేస్తున్నారనే చర్చ గాంధీ భవన్ లోనూ నడుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల పలుకుబడి చూసి కాంగ్రెస్ లోని మిగతా ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతున్నారట. మా సిఫార్సులను పట్టించుకుంటలేరు, మీకెట్లా వెంట వెంటనే క్లియర్ చేస్తున్నారని వారితోనే అన్నట్టు గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. దీంతో మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పనులు చేయించుకునేందుకు వారితోనే రాయబారం నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది.